దర్శకత్వ అసెండేటర్గా వర్క్ స్టార్ట్ స్టార్ట్ చేశాను. ఆయన సపోర్ట్తో, రాజుగారి ఆశీర్వాదంతో, మామిడి హరికృష్ణ గారి బ్లెస్సింగ్స్తో ఒక మంచి సినిమా, మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ. మీరందరూ రామాయణం కథ వినే ఉంటారు. రామాయణంలో రాముడు తండ్రికి దూరం అయ్యాడు, సీతకు దూరం అయ్యాడు. అందరికి తెలిసిన కథ ఏంటంటే, సీతని రావణాసుడు ఎత్తుకెళ్ళాడు, రాముడు రావణాసుడితో యుద్ధం చేశాడు, సీతను తిరిగి తెచ్చుకున్నాడని. ఆ ప్రాసెస్లో రాముడికి హనుమంతుడు హెల్ప్ చేశాడు, వాళ్ళ శత్రువులు సపోర్ట్ చేశారు, రకరకాల మంది సపోర్ట్ చేశారు. కానీ జనకుడు పాత్ర ఎక్కడ కనబడింది మీకు? జనకుడు ఏం చేశాడు? ఒక కూతురికి తండ్రిగా మరి ఆయన ఏం చేశాడు? ఈ పాయింట్ బేస్ చేసుకుని నేను కొద్దిగా నల్గొండలో జరిగిన ప్రణయామృత లవ్ స్టోరీ, మారుతిరావు ఇష్యూ ఇవన్నీ మిక్స్ చేసుకొని కొద్దిగా ఫ్యాంటసైజు ఫిక్షనైజ్ చేసుకొని ఒక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ చేశాను. ఇది దిల్రాజు గారి సినిమాలు ఎలా ఉంటాయి అలా ఉంటూనే నా స్టైలు, ఒక డైరెక్టర్గా నాకు ఒకటి ఉంటుంది స్టైలు, సిగ్నేచర్ వైల్డ్ యాక్షన్ సినిమా బ్లెండెడ్ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్. సో మంచి ప్రొడ్యూసర్ దొరికారు రాచల యుగేందర్ గారు, మా హీరో సుమన్, హీరోయిన్ గరిమా, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ గారు, మంచి కెమెరామెన్ ప్రవీణ్ మనోహర్ గారు. రేపు పొద్దున ఆయన మేము పట్టుకోలేము, వీళ్ళిద్దరూ నాకు ఆడియో విజువల్, ఆడియో పరంగా చరణార్జున్ నేను మళ్ళీ పట్టుకోలేనేమో, ప్రవీణ్ గారు కూడా మంచి సపోర్ట్తో వచ్చారు. సో అందరి సపోర్ట్తో ఒక మంచి సినిమా చేసే ప్రయత్నం ఉన్నాం. వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ వన్సగన్ ఏంటంటే, నేను వచ్చింది మీడియా నుంచి, ఆంధ్రజ్యోతి, సాక్షి, TV9, ఐన్యూస్లో రకరకాల ప్లేస్లో పనిచేసుకుంటూ వచ్చాను. సో మీడియా మిత్రులందరికీ నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను బాగా కవర్ చేయండి, ఈ సినిమాను బాగా కవర్ చేయండి. సినిమా హిట్ అయితే మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తాం, కొత్త ప్రొడ్యూసర్లు రావాలి, కొత్త సినిమాలు రావాలి. మంచి, ఇప్పుడు నిన్న కూడా జగన్ గారిని అందరు కలిసి వచ్చి టికెట్ లిస్ట్ కూడా ఆల్మోస్ట్ రిజాల్వ్ అయిపోయింది. సో సినిమా ఇండస్ట్రీ మళ్ళీ కలకలాడాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
మంచి సాహిత్యం పట్ల సంగీతం పట్ల పట్టు ఉన్న దర్శకులతో పనిచేయాలనేది నాకు కళ ఉండేది. అదృష్టవశాత్తు ఇప్పుడు నాకు సతీష్ గారితో, ఎందుకంటే నేను మననే నేను ఒక 4-5 సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు, ఆ సినిమా వర్క్లో బిజీగా ఉండి ఆయన కథ వినడానికి కూడా నాకు మన టైం లేకపోతే ఆయన అడ్జస్ట్ అయిపోయి నేను వేరే ఆఫీసులకు వెళ్తూ ఉంటే నా కార్లో ఉండి నేను డ్రైవ్ చేస్తూ ఉంటే పక్కన కూర్చొని స్క్రిప్ట్ కూడా చూడకుండా నాకు స్టోరీ చెప్పారు సతీష్ గారు. ఆ చెప్తున్నప్పుడే ఆ మ్యూజిక్ పట్ల ఆయన సెన్సిబుల్, ఆయన లోపల ఉండే ఆ సాహిత్య విలువలు సంగీత విలువలు అన్నీ కూడా కలబోస్తూ నాకు చెప్పినారు కథ. ఆ రోజే నేను ఇంటికి వచ్చేసి ఆ కంపోజింగ్ స్టార్ట్ చేశాను. 2016 అనుకుంటాను అప్పుడు నేను ఇండిపెండెంట్గా కూడా నేనేం పేరు తెచ్చుకోలేదు, నాకేం అంతగా మ్యూజిక్ కంపోజర్గా నేను కష్ట నేను గుర్తింపు కోసం నేను పోరాటం చేస్తున్న టైంలోనే తను నా దగ్గరకు వచ్చారు ఒక మంచి సినిమాతో. అప్పుడు కుదరలేదు అది. తర్వాత ఊరికి ఉత్తరాయణ అన్న సినిమా కూడా నేను చేయాల్సి ఉండే, అప్పుడు కుదరలేదు. కానీ చరణ్ అర్జున్తోనే నేను చేయాలి అని చెప్పి ఈ మధ్య గ్యాప్లో నాకు అంత కొంత పేరు వచ్చింది ఇండిపెండెంట్గా, సినిమాల్లో మాత్రం రాలేదు. సినిమాల్లో పేరు